Hi viewers, I am happy. I hope you are also happy. I am Sahithi Srinivas, a spoken English trainer. You are watching the channel SIES, Sahithi's Institute of English and Soft Skills. If you are ready, I am ready to teach you. I welcome you all. In this video, I would like to explain the basic concepts of word, phrase, class and sentence. Let's begin our spoken English lesson 7. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ ఛానల్ను మొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్టుగా ఉంటుంది. అయితే నేను చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వర్డ్. What is a word? A word is a group of letters. It has no subject and no verb. It gives only a meaning. పదము అంటే అక్షరాల సముదాయము. దీంట్లో సబ్జెక్ట్ కానీ వెర్బ్ కానీ ఉండదు, ఒక ఖచ్చితమైన అర్థాన్ని మాత్రం ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే అర్థవంతమైన అక్షర సముదాయము. Syllable. What is a syllable? Syllable is a part of word. It is a single unit of sound. It has a letter or letters giving a vowel sound within. Syllable ante oka pada bhagamu. Manam padani uchcharinchinappudu oka shabda vibhaganga untundi. Deenilo oka aksharam gaani konni aksharala samudayam gaani untu ఒక వొవెల్ సౌండ్ను అంతర్భాగంగా ఇస్తుంది. అయితే పదములో ఉండేటువంటి సిలబుల్స్ సంఖ్యను బట్టి ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి మోనోసిలబిక్, రెండు డైసిలబిక్, మూడు ట్రైసిలబిక్, నాలుగు పాలీసిలబిక్. మోనోసిలబిక్ లాటిన్ ప్రిఫిక్స్ మోనో అంటే ఒకటి అని అర్థం. ఏ పదములోనైతే ఒకే ఒక సిలబుల్ ఉంటుందో దాన్ని మోనోసిలబిక్ వర్డ్ అంటాం. బై లేదా డై సిలబిక్. లాటిన్ ప్రిఫిక్స్ బై లేదా డై అంటే రెండు అని అర్థం. ఏ పదంలోనైతే రెండు సిలబుల్స్ ఉంటాయో ఆ పదాన్ని డై సిలబిక్ లేదా బై సిలబిక్ వర్డ్ అని చెప్తాం. ట్రై సిలబిక్. లాటిన్ ప్రిఫిక్స్ ట్రై అంటే మూడు. ఏ పదములోనైతే మూడు సిలబుల్స్ ఉంటాయో ఆ పదాన్ని ట్రై సిలబిక్ వర్డ్ అని అంటాం. లాటిన్ ప్రిఫిక్స్ పాలి అంటే మెనీ అని. ఏ పదములోనైతే మూడు కంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటాయో ఆ పదాన్ని పాలీసిలబిక్ వర్డ్గా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రేజ్. What is a phrase? Phrase is a group of words. It has no subject and no verb. It gives only a meaning. Ante subject verb lekunda padala kalaika ai oka ardhani che pada samudayanni phrase ani antam. Idi word yokka extension ga cheppochu.
ఓడి యొక్క స్కోప్ని పెంచడానికి చేసే ప్రయత్నంగా వచ్చేదే ప్రేస్. నెక్స్ట్ వచ్చేసి క్లాజ్. వాట్ ఈజ్ ఏ క్లాజ్? క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఇట్ గివ్స్ ఫుల్ మీనింగ్ ఆర్ ఓన్లీ ఏ మీనింగ్. అంటే క్లాజ్ అనేది పదాల సముదాయము, సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది. ఇది పూర్తి అర్థాన్ని కానీ లేదా ఇన్కంప్లీట్ మీనింగ్ను కానీ ఇస్తుంది. ఇది ప్రేజ్ యొక్క ఎక్స్టెన్షన్గా చెప్పుకోవచ్చు. ప్రేజ్ యొక్క పరిధిని పెంచే ప్రయత్నంగా వచ్చేదే క్లాజ్. పూర్తి అర్థాన్ని ఇచ్చినట్లయితే దీని మెయిన్ క్లాజ్ అని, పూర్తి అర్థాన్ని ఇవ్వకపోతే దీని సబార్డినేట్ క్లాజ్ అని చెప్తాం. పూర్తి అర్థాన్ని ఇచ్చే మెయిన్ క్లాజ్నే మరో రకంగా ప్రిన్సిపల్ క్లాజ్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్స్. సెంటెన్స్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆర్ అన్ ఐడియా. ఇట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్ టు ఆల్. అంటే పదాల కలయిక అయి ఉండాలి, సబ్జెక్ట్ వెర్బ్లను కలిగి ఉండాలి, పూర్తి అర్థాన్ని లేదా ఒక భావాన్ని ఇచ్చేదిగా ఉండాలి, ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అయితే సెంటెన్స్లో ఉండేటువంటి క్లాజుల సంఖ్యను బట్టి ఇవి మూడు రకాలుగా చెప్తారు. అవి సింపుల్, కాంప్లెక్స్ మరియు కాంపౌండ్. ఒక మెయిన్ క్లాజ్ ఉన్నటువంటి సెంటెన్స్ను సింపుల్ అని, ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉన్న సెంటెన్స్ను కాంప్లెక్స్ సెంటెన్స్ అని, రెండు మెయిన్ క్లాజులు ఉన్నటువంటి సెంటెన్స్ను కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ ఛానల్ను మొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అయితే నేను చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని విషయాలు మరో వీడియో ద్వారా తెలుసుకుందాం.